హాయ్ ఫ్రెండ్స్, విజయ్ సేతుపతి హీరోగా డిఎస్పి అనే సినిమా పొన్రామ్ దర్శకత్వంలో వచ్చింది. తమిళనాడులో డిసెంబర్ 2 రిలీజ్ అయిన ఈ సినిమా ఎలా ఉందో చూద్దాం. వాస్కోడగామ అనే పేరుతో తండ్రితో కలిసి పూలు అమ్ముకుండే హీరో అనుకోకుండా మార్కెట్ యార్డ్లో గుడ్లమ్మే ముట్ట రవి, అంటే ముట్ట అంటే గుడ్డు రవితో గొడవపడతాడు. ఈ గుడ్డు రవి ఎవరో కాదు, బాహుబలిలో కాలకేయుడిగా నటించిన ప్రభాకర్. వాస్కోడిగామ తండ్రిని కూడా కొడతాడు ముట్టరవి. దానివల్ల తన చెల్లి పెళ్లికి కూడా దూరం అవుతాడు హీరో. కొద్ది రోజుల తర్వాత హీరో డిఎస్పీగా అదే ఊరికి వస్తాడు. వచ్చిన తర్వాత పొలిటీషియన్ అయిన ముట్టరవి వాస్కోడిగామాన్ని చంపడం కోసం ఎన్నో ప్లాన్స్ వేస్తాడు, అవన్నీ ఫెయిల్ అవుతాయి. చివరికి హీరో ఫ్యామిలీ మీద బాంబింగ్ ప్రయత్నం కూడా చేస్తాడు, అది కొంత సక్సెస్ అవుతుంది. ఇంకా తట్టుకోలేని హీరో విలన్ని అటాక్ చేసి చంపేస్తాడు. ఇదే కథ. చాలా సిల్లీగా ఉంటుంది సినిమా అంతా. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమాత్రం కొత్తదనం లేకుండా అనవసరమైన సీన్లతో సాగదీసినట్లు ఉంటుంది సినిమా. ముఖ్యంగా విజయ్ సేతుపతి ఈ సినిమాలో చాలా రొటీన్గా అనిపిస్తాడు. హీరోయిన్ అనుకీర్తి చూడడానికి ఒక్కొక్కసారి మగోళ్ళు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి పర్వాలేదు అనిపిస్తుంది, ఒక్కొక్కసారి మొహం అంతా సాగిపోయినట్లు అనిపిస్తుంది. ఎందుకో కానీ హీరోయిన్ అస్సలు బాగోలేదు. ఇక స్టోరీ లైన్ మొత్తం చూస్తే ఎన్నో పాత సినిమాలన్నీ కిచడీలో వేసి రుబ్బినట్లు అనిపిస్తుంది. తండ్రి కొడుకులు సెంటిమెంట్లు, హీరో పోలీస్ డ్రెస్సులో రాగానే తండ్రి అతను చూసుకుంటూ మురిసిపోయి కౌగులించుకోవడం, హీరో కూడా తండ్రిని కౌగులించుకోవడం వంటివి జోక్గా అనిపిస్తాయి. ఇక మొట్ట రవి ఓ గొంతేసుకొని భయంకరంగా నడుస్తూ ఉంటాడు తప్ప చేసేది ఏమి ఉండదు. హీరో పెద్ద రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ మీద వెళ్ళి పడిపోయినా సరే హీరో కాలుకి చిన్న దెబ్బ కూడా తగలదు. పైగా వెంటనే లేచి 2 కర్రలు తీసుకొని విలన్ ఇంటికి వెళ్ళి దడదడదడ బాధేసి పోలీసుల నుంచి ఫోన్ రాగానే విలన్కి దండం పెట్టి వెనక్కి వచ్చేస్తాడు. ఇటువంటి చెత్త సీన్లతో సినిమా అంతా చెత్త చెత్తగా సాగుతుంది. హీరో డిఎస్పీ అయినా సరే బస్సులో వెళ్తున్నప్పుడు పక్కనున్న కేడిగాలను కూడా గుర్తుపట్టడు, పైగా వాళ్లతో వెన్నుపోట్లు కూడా పొడిపించుకుంటూ ఉంటాడు. ఇటువంటి సినిమా చాలా బోరింగ్గా సాగడం విజయ్ సేతుపతి ఫ్యాన్స్ కూడా చాలా విషాదకరం. ఇక ఈ సినిమాలో ఉన్న 2 పాటలు పరమ రాడ్లా అనిపిస్తాయి. డి ఇమాన్ చెవుల్లోంచి బ్లడ్ కారేలాగా మ్యూజిక్, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అందించాడు. అస్సలు బాగోలేదు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, కొంతలో కొంత ఫోటోగ్రఫీ పర్వాలేదు, ఆర్ట్ డైరెక్షన్ మాత్రం అంత గొప్పగా లేదు. ముఖ్యంగా పోలీస్ స్టేషన్ సెటిల్ అయితే బోర్ అనిపిస్తాయి. ఈ సినిమాలో పోలీస్ స్టేషన్లో, అందులోనూ తమిళనాడులో పోలీస్ స్టేషన్లో ఊ అంటావా మామ ఊ అంటావా పాట చూడడం సిల్లీగా అనిపిస్తుంది. అలాగే క్లైమాక్స్లో హీరో కాలకే విలన్ ప్రభాకర్ని కొట్టేసి, అదే ముట్టరవిని కొట్టేసి కింద పడేసిన తర్వాత నిండ తూస్తే అంటూ బాహుబలిలో కాలకే ప్రభాకర్ డైలాగ్ని పలకడం టూ మచ్గా అనిపిస్తుంది. డైరెక్టర్ కూడా ఈ సినిమాలో హీరోయిన్ హాల్ టికెట్ మర్చిపోతే 10 నిమిషాల్లో ఇంటికెళ్ళి తెచ్చినట్లు, స్టోరీ ఏం రాయాలో తెలియక 10 నిమిషాల్లో రాసినట్లున్నాడు. అందుకే సినిమా కూడా అటు ఇటు కాకుండా ఉంటుంది. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 1.5/5. వాణ్ణి నేను కొట్టడం లేదమ్మా, వాణ్ణి నన్ను కొట్టమంటున్నాను, నువ్వేం కంగారు పడక్కర్లేదు, అడుగుతావేంటి?